హాయ్ అండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొత్త పంతులు తొక్కుతుంది. ఎందుకంటే ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి. ఒక వ్యక్తి టాలెంట్ ఉంటే తన ప్రూవ్ చేసుకుంటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే కొత్తగా వచ్చిన నిర్మాతలు దర్శకులు తెలియక ఏదో ఒక సినిమా తీసి ఆ చేయగాల్చుకుని తర్వాత బాధపడి ఆ నిర్మాతని ఇండస్ట్రీ దూరం చేసి ఆ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడేమో మళ్ళీ నేను ఫ్లాప్ ఇచ్చానా అన్న ఫీలింగ్తో అతను హిట్ సినిమా తీయడానికి ప్రయత్నం చేయక ఇలాంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక చిన్న మార్గం ఏంటంటే మీరు ముందు కథను నమ్ముకోండి. కథను నమ్ముకుంటే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో వచ్చిన బలగం సినిమా, అతను వేణు అన్న అతను ఇండస్ట్రీ గురించి చాలా కాలమైంది. ఇప్పటివరకు డైరెక్షన్ గురించి అతను ఎదురు చూడాల. ఇప్పుడు ఒక అవకాశం వస్తే తన టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు బలగంతో? ఒక 2-3 కోట్ల రూపాయల్లో తీసిన బలగం సినిమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంతో 25 కోట్ల రూపాయలు చేస్తుంది. అది ఒక దిల్ రాజా అనేవ్వండి, ఇంకో రాజాగారు అవనివ్వండి, సినిమా అంటూ బాగుంటే ఎవరు కూడా దాన్ని మోయక్కర్లేదు. 100% సక్సెస్ అనేది ప్రేక్షకులు ఇద్దరు ఇస్తారు, ఆడియన్స్ వస్తారు. ఇంకా దిల్ రాజాగారు లాంటి మంచి నిర్మాత ఉంటే మంచి థియేటర్లు దొరుకుతాయి, ప్రమోషన్ బాగా చేస్తారు. ఇప్పుడు నేషనల్ లెవెల్ అవార్డుకి ప్లాన్ చేస్తున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దిల్ రాజు గారు, ఈ సినిమాకి 2 కోట్లు ఖర్చైనా పర్లేదు, నేను మాత్రం ఆస్కార్ అవార్డుకి నేను ప్రయత్నం చేస్తాను అని. అంటే ముందే మనిషిలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక అది ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది. కాబట్టి కొత్తగా వచ్చే దర్శకులు చెప్పే సలహా ఏంటంటే మీకు తోచిన సినిమా తీయకండి. సినిమాకి కథాబలం ముఖ్యం అనే విషయాన్ని భారతదేశంలో అనాదికాలంగా వస్తున్న విచిత్రం. ఆ చిత్రాన్ని మీరు చిత్రంలో ఇంబడింప చేయాలంటే మంచి కథ పట్టుకోవాలి. ఆ కథ ప్రేక్షకుల మన్ననలు పొందాలి, అందరి హృదయాలను అతుకునేలా ఉండాలి. అంటే మన ఇంట్లో జరిగే కథే అదే కథ. ఇప్పుడు బలగం సినిమాలో కొత్త కథ ఏం లేదు. అది ఒక విలేజ్లో ఏ విధమైన అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆ విలేజ్లో ఉండే సాధక బాధకాలు ఏంటి, ఆ విలేజ్లో ఫ్యామిలీస్ మధ్య ఉన్న అటాచ్మెంట్ ఏంటి, అన్నీ కూడా చాలా వివరంగా చూపించారు. అదే సక్సెస్ అయింది. అంటే మనం కొత్త కథలను ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ మన పరిసర ప్రాంతంలో ఉన్న కథనే మనం ఎన్నుకుని దాన్ని అందంగా చిత్రీకరిస్తే సినిమా బలగంలాగా పెద్ద హిట్ అవుద్దని మనకు ప్రూవ్ చేసింది. ఇకపోతే చాలామంది కొత్త దర్శకులు, నాకు ఎవరో నిర్మాత దొరికారు కాబట్టి నేను వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా తీస్తాను, లేదా వాళ్ళ తమ్ముడిని పెట్టి సినిమా తీస్తాను అని ఇలాగా సినిమా తీస్తున్నారు. తీయండి. తీసే ముందు మన టార్గెట్ ఏంటి? ఆ సినిమా హిట్ అవ్వాలి. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ దర్శకుడు ఇంకో సినిమా రావాలి. అంటే ఏం చేయాలి? ఒక నిర్మాత దొరికాడు కాబట్టి ఆ దానికి సంబంధించిన మంచి కథని ఎన్నుకుని కొంచెం లేట్ అయినా తమిళ్లో, మలయాళంలో, కన్నడలో బోల్డ్ పాయింట్లు వస్తున్నాయి, కొత్త కొత్త పాయింట్లు. అలాంటి పాయింట్ని దాన్ని మనం రిసీవ్ చేసుకుని దాన్ని కొంచెం బెటర్మెంట్ చేసి ఇంకా రిలీజ్ సినిమా తీస్తే కనుక డెఫినెట్గా హిట్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది అంటే కొత్తగా వచ్చిన హీరోకి లైఫ్ ఉంటుంది, ఫస్ట్ టైం తీసిన దర్శకుడికి కూడా లైఫ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ఒక 10 సంస్థలో, పెద్ద సంస్థలో, చాలా పెద్ద పెద్ద సంస్థలో ఏ సినిమా అయినా తీయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్, ఒక మైత్రి మూవీస్, లేకపోతే సితారా ఆర్ట్స్, లేకపోతే పీపుల్స్ మీడియా, ఇలాంటి సంస్థలు ఏంటంటే టాలెంట్ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మీరు ఒక సినిమా చేసి ప్రూవ్ చేస్తే మీకు ఆ 10 కంపెనీల నుంచి 10 ఆఫర్లు వస్తాయి. దాంట్లో గీత ఆర్ట్స్ ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి, 10 కంపెనీలు ఉన్నాయి. ఈ 10 కంపెనీలు ఏంటంటే ఎక్కడ టాలెంట్ ఉంటుందో వాళ్ళు చూస్తున్నారు. అంటే ఫస్ట్ టైం వాళ్ళ సినిమా తీయడానికి మీ మీద రిసీవ్ చేయరు, కానీ మీరు ఒక సినిమా తీస్తే మాత్రం డెఫినెట్గా అది హిట్ అయితే ఏమాత్రం బాగున్నా సరే వాళ్ళు మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు ఏం చేస్తారంటే మంచి సినిమా తీయడానికి, మంచి కథ తీయడానికి ఎలాంటి కథ దొరుకుద్ది, ఎలాంటి ఆర్టిస్ట్ దొరుకుతారు. పూర్వం ఏంటంటే మనకి పెద్ద హీరోలు ఉంటేనే సినిమా ఆడుతుంది, చిన్న హీరో ఉంటే సినిమాలు ఆడవు అని అనుకునేవారు, కానీ కాదు. ఈ ఓటీటీ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఓటీటీలో కూడా కొత్త కాన్సెప్ట్లు అలవాటు పడిన తర్వాత ప్రేక్షకుడు సినిమా ఏమాత్రం బాగున్నా కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. ఇది యాక్చువల్గా బలగం అనే సినిమా మొట్టమొదటి రోజున ఇంత హిట్ టాక్ లేదు. 1, 2, 3, 4, 5 డేస్ అయ్యేటికి ఆ సినిమా ప్రజల్లోకి వెళ్ళింది, ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. అప్పుడు ఆటోమేటిక్గా సినిమా కలెక్షన్స్ పెరిగింది. ఇటీవల కాలంలో ఆ సినిమాని ఓటీటీలో కూడా అప్లోడ్ చేశారు. అయినా కూడా హైదరాబాద్లో థియేటర్స్లో ఇంకా 25,000, 26,000, 10,000 అలా ఉంది, రన్నింగ్లో ఉంది. అంటే ఒక షోకి 25,000 రూపాయలు రావడం అంటే మాటలు కాదు. అంటే థియేటర్లో సినిమా ఉండి అది ఓటీటీలో ఉన్నా కూడా జనం ఫ్రీగా 1 రూపాయికి చూసే అవకాశం ఉన్నా కూడా థియేటర్కి వచ్చి చూస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ థియేటర్లో ఉన్న ఫీలింగు మనకి ఓటీటీలో రాదు అనే ఉద్దేశం. అంటే కాబట్టి ఓటీటీ అనేది మనకి భూతం కాదు, మన సినిమా ప్రపంచానికి అదేమీ విరోధి కాదు. అది కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే ఈ బలం సినిమా. థియేటర్లో ఆడుతున్నప్పుడు సినిమాని అక్కడ ఎప్పుడైనా ఓటీటీ వేశారో, ఇంక థియేటర్ పరిస్థితి అయిపోయింది, థియేటర్ జనం రారనుకుంటారు, కాదు జనం వస్తున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట, కంటెంట్ బాగుంటే ఓటీటీలో చూసి ఓటీటీలో చూస్తారు, థియేటర్లో చూసే వాళ్ళు థియేటర్లో చూస్తారు. ఇది ఒక కొత్త మార్గాన్ని ఈ బలగం సినిమా మనకి ప్రూవ్ చేసింది. అంటే బలగం గురించి ఎందుకు చెప్తానంటే ఒక మంచి సినిమా తీయాలి అంటే ఎలా తీయాలి, ఎలా చూడాలి, ఎలా ఉండాలి అనే దానికి కొలమానం ఈ బలగం సినిమా. కాబట్టి తప్పనిసరిగా మీరు కొత్తగా వచ్చే టాలెంట్
రండి. మిమ్మల్ని ఆ సాధారణంగా ఆహ్వానించడానికి ఇండస్ట్రీ భుజం వేసుకుంటుంది. మీలో ఉన్న ప్రతిభని వెలిబుచ్చడానికి ఇక్కడ మీడియా ఉంది, బోల్డ్ మంది సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. అయితే తెలిసి తెలియక రాంగ్ స్టెప్ అయితే ఒక ఐడియా మీ జీవితాన్ని మారుతుందన్నట్టుగా మీ జీవితంలో ఒక ప్లాఫ్ తీస్తే మరి ఎక్కడికో అట్టడికి వెళ్ళిపోతారు. అదే ఒక ఇటు తీస్తే నేల ఉన్నవాడు ఆకాశంలోకి ఎత్తే ఎదుగుతారు. కాబట్టి ఇన్ని దృష్టిలో పెట్టుకుని మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇక మరి మంచి సినిమా తీద్దామని మేము అనుకుంటున్నాం సార్, మరి మాకు ప్రొడ్యూసర్ కావాలి కదా అంటారు. ఓకే, మిమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ ఎలా వస్తారు, ఏం నమ్మొస్తారు? మీ టాలెంట్ ఉందో లేదో తెలియదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, మీ సినిమా బాగా తీయగలరో లేదు తెలియదు. అలాంటప్పుడు మీకు ఒక మంచి ఐడియా ఏంటంటే, టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకిప్పుడు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సిరీస్, అలాగే చిన్న సినిమాలు ఇలా మూడు రకాలుగా విభజించారు. పూర్వం వెబ్ సిరీస్ కానీ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాలు కానీ లేవు. మనం యూట్యూబ్ ఛానల్స్ కోసం కూడా సినిమా తీయచ్చు, అంటే ఆ బడ్జెట్ అంతలోనే పరిమితం ఉండాలి. అలాగే వెబ్ సిరీస్ కూడా సినిమా తీయచ్చు, లేదా వెబ్ సిరీసే తీయచ్చు. వెబ్ సిరీస్ అన్న సినిమాకి తేడా ఏం లేదు. సినిమా అంటే థియేటర్లో చూస్తారు, వెబ్ సిరీస్ అంటే వెబ్లో చూస్తారు. కాబట్టి వెబ్ సిరీస్ అది ఒక సినిమాని ఒక ఆరు ముక్కలు కట్ చేస్తే అది వెబ్ సిరీస్ అవుద్ది. అలాగే ఒక టీవీ సీరియల్ ఉందనుకోండి, అక్కడ ఒకటో వారం, రెండో వారం, మూడో వారం ఎందుకు రన్ చేస్తారంటే మొత్తం అంతా ఒకసారి చూసి ఓపిక జనానికి లేదని ఉద్దేశంతో 20 నిమిషాల స్లాట్ కట్ చేసి 20 నిమిషాలు వేస్తారు. కాబట్టి మీరు కూడా చక్కగా 120 నిమిషాలు ఒక సినిమా, దానికి మీరు ఏం చేస్తారు, 120 నిమిషాల సినిమాని ఒక 6 పార్ట్లు చేయండి, 1, 2, 3, 4 అని. అప్పుడు మనకి వెబ్ సిరీస్లో ఉపయోగపడుతుంది. సినిమా ఏమాత్రం బాగున్నా దాన్ని థియేటర్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్లాన్ చేసినప్పుడే మనం ఎలా చేయాలి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. ఇటీవల కాలంలో చాలామంది షార్ట్ ఫిల్మ్ తీసి తన ప్రతిభ చూపించుకోవడానికి ప్రసాద్ ల్యాబ్లో 15,000-20,000 ఖర్చు పెట్టి షో వేసి అందరినీ పిలుస్తున్నారు. నేను కూడా కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఎవరన్నా నన్ను ఇన్వైట్ చేసి వెళ్తా. ఎందుకంటే ఎక్కడ ఏ టాలెంట్ ఉందో, మంచి కెమెరామెన్ ఎవరున్నారో, లేకపోతే మంచి టెక్నాలజీ తెలిసిన ఎడిటర్ ఎవరున్నారో, లేకపోతే డిఏ ఎలా చేశారు, లేకపోతే ఈ అబ్బాయి షార్ట్ ఎలా తీశాడు అని చెప్పడం కోసమే నేను షార్ట్ ఫిల్మ్స్ వస్తాను. అలా నేను షార్ట్ ఫిల్మ్స్ చూసి నేను చాలామంది డైరెక్టర్లు ఎంకరేజ్ చేశాను. ఒక 4-5 డైరెక్టర్లతో సినిమాలు కూడా తీశాను. దానికి కారణం ఏంటంటే అతను తీసిన సినిమా చూడలేదు, నేను అతను తీసిన షార్ట్ ఫిల్మ్ చూశాను. ఆ షార్ట్ ఫిల్మ్ బాగుంది, సరే ఇతనికి అవకాశం ఇస్తే డెఫినెట్గా అతను ఉపయోగించుకుంటాడని ఉద్దేశంతో చాలామందికి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒక 0 బడ్జెట్లో తీయండి, మీకు డబ్బు లేకపోతే. 0 బడ్జెట్ అంటే ఏంటి, ఒక కెమెరామెన్ ఉన్నాడు, ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉన్నాడు. వీళ్ళందరూ ఒక సమిష్టిగా మీరు ఒక టీమ్గా ఏర్పడి ఎవరు కావాలో వాళ్ళు ఫ్రీ సర్వీస్, అంటే భోజనాలు ఫ్రీగా పెట్టరు, లేకపోతే లొకేషన్ చోటకి మన ట్రావెలింగ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉండవు. వాటి వరకు మనం డబ్బులు సమకూర్చుకుని మిగతా టెక్నికల్ వర్క్ అంతా కూడా మనం చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తే కనుక అప్పుడు మనకి 0 బడ్జెట్ అవుద్ది. దాన్ని మనం తీసి ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రతిభ ఉన్న 4 రకాల టెక్నీషియన్లు, అంటే ఒక కెమెరామెన్ను, లైట్ మ్యాన్లో, లేకపోతే ఎడిటర్ డబ్బింగ్ ఇన్ఛార్జ్లో, లేకపోతే 5.1 చేసేవాళ్ళు, ఇలాగా ఒక టీమ్గా తయారైతే కనుక మీకు డెఫినెట్గా అందరికీ భవిష్యత్తు ఉంటుంది. ఒక కొత్తగా వచ్చిన 6 టాలెంట్ కలిపితే ఒక మంచి సినిమా వస్తుంది అన్నదాని నిదర్శనమే ఈ ఇలాంటివి. నేను అది చేయండి, చేసి ఏమాత్రం బాగున్నా ఎంకరేజ్ చేయడానికి మాలాంటి చాలామంది ఉన్నారు. ఇంకా సినిమా హిట్ అయితే మిమ్మల్ని రెడ్ కార్పెట్లో ఆహ్వానించడానికి పెద్ద పెద్ద సంస్థలు, 10 సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని రెగ్యులర్గా సినిమాలు తీస్తారు. వాళ్ళ ఫ్యాషన్ అది, కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఈ విధంగా మీరు ఉజ్వల భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఒక సీనియర్ నిర్మాతగా కొత్త దర్శకులకి నేను ఇచ్చే అడ్వైజ్. థ్యాంక్ యూ. మీ రామసత్యనారాయణ.